మార్నింగ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్స్ లో షేర్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ ఏంటంటే మార్నింగ్ నుంచి ఏమేమి చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ చాలా పెద్ద పని చేశాను, అంటే ఐ మీన్ సిమెంట్ వేసాను. పైన నేను షాప్కి వెళ్ళాను, మార్నింగ్ వెళ్తే పక్కన స్లాబ్ వేస్తున్నారు. మా షాప్ దగ్గర పక్కన స్లాబ్ వేస్తుంటే ఇంకా అక్కడ కొంచెం ఏంటి సిమెంట్ కలిపిందంతా కంకర్ అంతా కలిపిందంటే కొంచెం తీసుకొచ్చాను షాప్ దగ్గర. కవర్ తీసుకొని ఆ కవర్ సంచి బియ్యం సంచి తీసుకొని అడుక్కొని కొంచెం ఎత్తుకొని ఆ అబ్బాయితో మా ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టేశాను. అది ఎందుకంటే పైన మొత్తం గుంతలు గుంతలుగా ఉంది, నీళ్ళన్నీ నించుడిపోతున్నాయి. ఇంకా అది అబ్బాయితో కొంచెం ఎత్తిపించుకొని ఇక్కడ మా ఇంటి దగ్గర పెట్టేసామని చెప్పని పెట్టేశారు అబ్బాయి. ఇంకా అబ్బాయి కొన్ని డబ్బులు ఇచ్చేసాను. ఇంకా అట్లాగే ఆ సిమెంట్ అంతా పైన మా వారికి ఏమని చెప్పాను, నేను తులసి చెట్టు పెట్టే దగ్గర మొత్తం నీరు నించుండిపోతుండే, అక్కడ అంత పాకుడు పాకుడు అయిపోతుండే. పిల్లలు పైకి ఎక్కినప్పుడల్లా స్లిప్ అయిపోతున్నారు, ఐ మీన్ జారి పడుతున్నారు. పాకుడు నీళ్ళు నించుండిపోతాయి, నీళ్ళు కొట్టకపోతేనేమో పాకుడు అయిపోతుంది. సో నీళ్ళన్నీ కొట్టేశాను. నీళ్ళు కొట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే ఇంకా నేను సిమెంట్ తీసుకొచ్చాను అక్కడ నుంచి. వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసి ఇంకా మా అంటున్నారు ఏంటి అంత గలీజ్గా వాళ్ళ దగ్గర అడగొచ్చుకున్నాం అంటేనా, వేస్టేజ్గా ఉంది అక్కడ. అదేదో మోటార్ది మొత్తం సిమెంట్ పైన స్లాబ్ వేసినప్పుడు మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది వాళ్ళది. అయిపోయాక అంతా వాళ్ళు ఇప్పేసిండే, దాంట్లోకి వెళ్ళి అంత కింద మిషన్లకెళ్ళి కింద పడింది. అదే నేను తీసుకొచ్చాను, తీసుకొచ్చి సంచిలో వేసుకొని పక్కన షాప్లో సంచి 10 రూపీస్ ఇచ్చి సంచి అడగొచ్చుకున్నాను. ఆ సంచిలో నింపుకొని నా అబ్బాయితో తెచ్చి ఇంట్లో ఇక్కడ పెట్టేశాను మా గేట్ దగ్గర. సో అది జరిగింది, ఇంకా చాలా జరిగింది. సో అదంతా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? కానీ సిమెంట్లో చేయి పెడితే మాత్రం చాలా దారుణంగా చేతులు అయిపోతాయి. జాగ్రత్తగా చేతిలో గ్లౌజెస్ వేసుకునే సిమెంట్ వేయాలా, లేదంటే తాపి ఉంటుందో తాపితో వేయాలి. ఇంకా నేను మొత్తం కంకర్ కలిపింది ఉంది కాబట్టి కొంచెం మా దగ్గర సిమెంట్ కూడా ఉంటే ఆ సిమెంట్ కలిపేస్తాను. ఆ కంకర్లో అంతా కొంచెం కలిపేసి ఇంకా నేను పైన అంతా దాకా పనిచేసాను. అదంతా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఆరేయాలి ఇప్పుడు. అబ్బా ఎండ వచ్చేసింది, ఆ బట్టలు ఆరేసుకుంటే ఇంకా చెమట అంటే అబ్బాబాబా. ముందే ఆరేసేదాన్ని కానీ ఇంకా సిమెంట్ వేసేద్దాం ఎండ పోతుందని ఇలా ఆరేస్తాను. ఇలాన్నీ చాలా బట్టలు ఉండే ఫ్రెండ్స్, మ్యాట్లు అవన్నీ అన్నీ ఇవాళ అయితే చాలా అంటే చాలా మెత్తల కాడికన్నీ ఉతికేసాం. డైలీ పిల్లలు ఇంకా బయట ఆడుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు. ఇంకా పొద్దున సాయంకాలం స్నానాలు చేయించాల్సి వస్తుంది, చెమట చెమట చేసుకుంటున్నారు పిల్లలు. ఎక్కువ బట్టలు పడుతున్నాయి, ఆల్టర్నేట్గా మాకు నల్ల వస్తుంది. సో అట్లా అన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయి. చూసారా సిమెంట్ వేసాను ఇంకా మార్నింగ్. పక్క వాళ్ళ ఇంట్లో దాబా పక్క వాళ్ళ దగ్గర మా దగ్గర స్లాబ్ వేస్తున్నారు. అయితే మార్నింగ్ కొంచెం నేను అడిగి తీసుకొచ్చాను ఒక సంచిలో. అక్కడ పని వాళ్ళ అబ్బాయితోనే ఎత్తుకొచ్చాను, తీసుకురమ్మా నా అబ్బాయి తీసుకొచ్చాడు, కొన్ని డబ్బులు ఇచ్చాను. ఇక్కడ వేసాను, కొన్ని నుంచి ఉంటాయని ఎత్తుగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఉండిపోతాయి. ఇంకా ఇదంతా పాకురు పడుతుంది, పిల్లలు ముందు రాగానే ఎంటరెన్స్ ఇదే. సో రాగానే పాకురు అంతా ఇక్కడ నేను నుంచి ఉండిపోతుంటాయి. సో అది నేనేం చేశానంటే ఇక్కడ సిమెంట్ వేసిన ఆ జారపు నీళ్ళని ఇలా వెళ్ళిపోతాయి, ముందుకు వెళ్ళిపోతాయి, అన్ని బాల్కనీ వచ్చేసి నీళ్ళు కారిపోతాయి. ఇంకా నేను ఇవన్నీ అడ్డం మా కుక్కలకు అడ్డం పెట్టాను, బాల్కనీ నుంచి కింద పడతాయి అన్నీ. సో ఇక్కడ తులసి చెట్టు మేము తులసి చెట్టు ఇక్కడ పెట్టేవాళ్ళము. సో ఆ నీళ్ళన్నీ ఇక్కడ నించుంటుండే, ఇంకా ఇక్కడ కూడా పాకులు పడుతుండే. మా వారికి ఏమంటే కొద్దిగా అంత వేసారు, నువ్వు వేసుకోపో అన్నారు. ఇంకా నేను అతను ఇలాగే వేసేసి స్నానం చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ నీళ్ళు నించవు, మూలకు నీళ్ళు నించవు, ఇలా లోనికి వెళ్ళిపోతాయి సందులకు డైరెక్ట్గా. మొత్తం చెయ్యి తెల్లగా అయిపోయింది, ఎంత రాసినా పోలేదు. మా మార్క్స్ చూడండి, వాటర్ ట్యాంక్ కింద పడుకుంటాడు
చల్లగా ఉంటుందని అది బ్యాగ్స్ పడుకున్నాడు. ఇక్కడ చల్లగా ఉంటుందని పడుకుంటాడు దీని కింద. నల్ల కింద అది వెనక సైడ్ పడ్డది కదా, ఇంకా నల్లల్లో నీళ్ళల్లో తీసేస్తే అయిపోయింది. నీళ్ళన్నీపోయాక ఇంకా ఆరేస్తాను. చిండు వీధి కూడా పైకి మ్యాక్స్ ఇక్కడ డ్రెస్ చూపేసావురా నువ్వు. ఉండడు చిన్న ఆ సిమ్మెంట్ అంతా తీసేస్తాడు ఇప్పుడు. అల్లయ్యకు ఉండాడు దా అమ్మ చిన్న పిల్లగాడు ఉంటాడా? ఉండడు. వాడు నీళ్ళు పట్టి చెమ్ముల నీళ్ళు అవుతుంది. ఎంత స్మూత్ ఉన్నావురా, నట్టు పెట్టేసి పోతాయి.